హాయ్ అండి, గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, షాప్ నెంబర్ 153, వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, ఆపోజిట్ టు బెస్ట్ ప్లేస్, మంగళగిరి రోడ్, గుంటూరు. గుంటూరు బస్ స్టాండ్కి జస్ట్ 5 మినిట్స్ అండి, 1/2 కిలోమీటర్ ఉంటుంది. క్లాత్ ఇవాళ వచ్చేసరికి మనకి పాలీ విస్కోస్ సింథటిక్ బేస్లో వస్తుందండి, సింథటిక్ బేస్ ఫ్యాంటింగ్ అండి, ఫ్యాంటింగ్ క్లాత్ అంటారు. అయితే కంపెనీ పేరు వచ్చేసరికి విష్ణు లీన్ అని వస్తుందండి. అయితే బాంబే మిల్లు అండి, బాంబేలో ఉంటుంది మిల్లు, ఈ మిల్లు అనేది విష్ణు లీన్ అని వస్తుంది. అన్ని టీఆర్ ఫినిషింగ్ టైప్లో వస్తాయండి, చాలా స్మూత్, చాలా ఫైన్ క్వాలిటీ వస్తాయి. ఇదే ఫినిషింగ్ని మనకి వేరే మిల్లులు అయితే కనుక హెవీ కాస్ట్ ఉంటుందండి. సో ఇదేంటంటే మనకి కొంచెం కాస్ట్ రీజనబుల్లో తగ్గించేస్తున్నారు. సో మనకి ఏంటంటే విష్ణు లీన్ అనే పేరుతో వస్తుంది. ఎస్ఎల్ కట్స్ అంటారు, స్మాల్ లెంత్ కట్స్ వస్తాయి ఇవన్నీ కూడా. ఇదేంటంటే ప్యాంట్ మైన వచ్చేసరికి మనకి పర్ మీటర్ వచ్చేసి 600 పడుతుంది. ప్యాంట్ మైన వచ్చేసరికి 1.2 కటింగ్ వచ్చేసి 720 రూపీస్ పడుతుంది. 1.3 కటింగ్ అయితే 780 రూపీస్ పడుతుంది. ఇదే ఫినిషింగ్ మనకి వేరే ఏ మిల్లులో తీసుకున్నా కానీ, రేమాండ్, ఓసీఎం, సిఆర్ఎం ఇలా తీసుకున్నా కానీ కొంచెం హెవీ కాస్ట్ ఉంటాయి, 1000 కట్ ఇట్గా ఉంటుందండి. అయితే ఫినిషింగ్స్ అన్ని కూడా చాలా నీట్గా బాగున్నాయి, అన్ని స్మాల్ కటింగ్స్ కాబట్టి కొంచెం తొందర పడితే ఏంటంటే మనకి ఫాస్ట్గా మూమెంట్ ఉంది కాబట్టి ఇవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి. అండ్ కలర్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ కాంబినేషన్స్లో వచ్చినాయి అన్నీ కూడా. ఫినిషింగ్ చాలా నీట్గా బాగున్నాయండి. సో ఏంటంటే మీరు ఫ్యాంట్ కటింగ్ ఎంత కావాలనేది చెప్తే కనుక మేము కొరియర్ అనేది ఇక్కడ నుంచి పంపిస్తామండి. సో ఇవి ఒక్కొక్కటి నేను క్లియర్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక్కో దాని గురించి. హాయ్ అండి, కంపెనీ పేరు వచ్చేసరికి విష్ణు లీన్ అని వస్తుందండి. కలెక్షన్ అయితే అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, ఎప్పుడొచ్చే రెగ్యులర్ టైప్ అయితే కావు, అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు, డిఫరెంట్ ప్యాటర్న్స్. అయితే ఎస్ఎల్ కట్స్ మిక్స్లో తెప్పించాను, చిన్న చిన్న తానలు వస్తే మిక్స్లో రావడం వల్ల మనకి ఏంటంటే చాలా మోడల్స్ కలెక్షన్ కలుస్తాయండి. సో ఇవాటి దానిలో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి, చెక్స్ వస్తాయండి. పార్టీ వేర్ స్టైల్లో ఉంటుంది, సఫారీకి వాడుకోవచ్చు, సూట్కి వాడుకోవచ్చు, ప్యాంటీకి వాడుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది కలెక్షన్, డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది అనే దానికి డిఫరెంట్గా ఉన్నాయంటే బెస్ట్, ఎందుకంటే ఎప్పుడు వచ్చే రెగ్యులర్ ప్యాంట్స్లో లేవు. ఇన్ని కూడా కొంచెం మోడల్స్ అన్ని కూడా లైట్గా ఇంపోర్టెడ్ టైప్లో, ఆ టైప్లో మోడల్స్ చాలా బాగున్నాయి. అండ్ మీకు ఏంటంటే చూడండి, సాఫ్ట్ ఉంది, మీకు ఎక్కడ కూడా రఫ్నెస్ లేదు. క్లాత్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉంది. డిజైన్ వచ్చేసరికి మనకి చెక్స్ ఇచ్చాడండి, బ్యాక్గ్రౌండ్ సీ గ్రీన్ ఇచ్చాడు, పైన బ్లాక్ కలర్ చెక్స్ ఇలా ఇచ్చాడండి. ఈ టైప్ డిజైన్స్కి ఏంటంటే టీ షర్ట్స్ వేసుకోవచ్చు, లేదంటే మామూలు ప్లెయిన్ కలర్ షర్ట్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే పైన డిజైన్, కింద డిజైన్ అయితే బాగోదు. ప్యాంట్లో డిజైన్ వచ్చింది కాబట్టి జస్ట్ మనం షర్ట్ వచ్చేసరికి ప్లెయిన్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలా నీట్గా బాగుంటుంది. అయితే ప్యాంట్ డార్క్ అవడం వల్ల లైట్ కలర్ షర్ట్ ఏది వేసుకున్నా మీరు చాలా నీట్గా బాగుంటుందండి. సీ గ్రీన్ కానీ, లైట్ స్కై బ్లూ కానీ, లైట్ లెమన్లో కానీ, టీ షర్ట్ అయినా కానీ, నెక్ టీ షర్ట్ అయినా, నార్మల్ అయినా, ఏది వేసుకున్నా డిఫరెంట్గా ఉంటుంది. ప్యాంట్ ఫోల్డింగ్ అది చాలా నీట్గా నిలబడతాయండి. ఏంటంటే మనకి పాలీ విస్కోస్ సింథటిక్ బేస్ రావడం వల్ల మీకు ఫోల్డింగ్స్ అనేవి చాలా నీట్గా నిలబడతాయండి. ఎక్కువ రోజులు వస్తాయి, ఫోల్డింగ్ నిలబడతాయి, కలర్స్ కూడా పోవు, ఏది కూడా కనిపిస్తాయి నీట్గా. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ అండి, రాయల్ బ్లూ, నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూ రెండు కలిపి తీస్తారండి, స్లబ్ డిజైన్ వస్తుందండి. ప్యాంట్లో వచ్చేసరికి మనకి స్లబ్ డిజైన్ అనేది వస్తుందండి. ఇదిగోండి స్లబ్ డిజైన్లో కూడా మనకి లైట్ చెక్స్ వస్తాయండి. ప్యాంట్ ఏవి కూడా ప్లెయిన్ రాలేదండి, అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయండి. డిఫరెంట్గా కోరుకునే వాళ్ళు, ఎప్పుడు ప్లెయిన్ వాడతాం, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ బెస్ట్, చాలా బెస్ట్ అండి. అన్నీ కూడా మీకు ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి చెక్స్, సెల్ఫ్ చెక్స్ ప్లస్ స్లబ్ డిజైన్ రెండు కలిపిస్తారు. సో దీనికైనా అంతే అండి, ప్యాంట్ డార్క్ అవటం వల్ల మనం లైట్ కలర్ షర్ట్ ఏ వేసుకున్నా నీట్గా బాగుంటుంది. ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ ప్లస్ గ్రీన్ షేడ్ రెండు కలిపి తీశారండి. మధ్యలో వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్లో వస్తుంది, ముక్కు పొడవు వక్రంగా వస్తుంది కానీ దాని బేస్లో వస్తుంది. ప్యాంట్లు ఏవి కూడా మీకు ప్లెయిన్ అయితే రాలేదండి, అన్ని కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. ఈ టైప్ ప్యాంట్స్కి ఏంటంటే మనకి లైట్ లెమన్లో కలర్ షర్ట్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, చాలా నీట్గా బాగుంటుందండి. అండ్ ఫోల్డింగ్ చూడండి, మీకు ఏదైనా సరే ఫోల్డింగ్ అనేది చాలా నీట్గానే ఉండదు. ఫోల్డింగ్ అయ్యి కూడా మీకు వాలిపోవడం కానీ లేదంటే పక్క జరగటం కానీ ఉండదు. ఒకసారి ఐరన్ చేయించారంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ మీకు ప్యూర్ సింథటిక్ బేస్లో వస్తాయండి ఇవన్నీ కూడా మీకు. సో ఏంటంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసరికి మనకి వక్కపొడి రంగులో వస్తుందండి, స్మాల్ చెక్స్ వస్తాయండి, బాగా స్మాల్ చెక్స్ వస్తాయండి. ఫింగర్ సైజ్ మీరు చూడండి, చాలా స్మాల్ చెక్స్ వస్తాయి, యారో మార్క్స్లో వస్తాయండి. ఇంపోర్టెడ్ స్టైల్లో డిఫరెంట్గా ఉంటాయండి ప్యాంట్స్ అన్ని కూడా. ముంబై వాళ్ళదండి ఇది, విష్ణు లీన్ అనే కంపెనీ పేరుతో వస్తుంది. ప్యాంట్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా. లైట్ వెయిట్ అండి, సాఫ్ట్ ఉంది, లైట్ వెయిట్, లైట్ షైనింగ్ కూడా ఉందండి. ప్యాంట్ వచ్చేసరికి స్మూత్గా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి ఇందాక వచ్చిందండి రాయల్ బ్లూ డిఫరెంట్గా, సేమ్ అదే ప్యాటర్న్లో సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ అంటారు, సీ గ్రీన్ స్టైల్లో వస్తుంది. అండ్ స్లబ్ డిజైన్ ప్లస్ చెక్స్ రెండు వస్తాయండి. చూడండి డిఫరెంట్గా ఉంది, మీకు చెక్స్ అనేది వస్తుంది ప్లస్ స్లబ్ డిజైన్ కూడా ఇస్తాడండి, రెండు కలిపి ఇస్తాడు. సో చాలా బాగుంది. విష్ణు లీన్ అనే కంపెనీ పేరుతో వస్తుందండి. అంటే ఇంపోర్టెడ్ స్టైల్లో డిఫరెంట్గా ఉంటాయి ప్యాటర్న్స్ అన్ని కూడా. లైట్ కలర్ షర్ట్స్ ఏవి వేసుకున్నా బాగుంటాయి, డార్క్ ప్యాంట్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రే వస్తుందండి, స్లబ్ డిజైన్ వస్తుంది, లైట్ గ్రే వస్తుంది, ఫిలాఫిల్ టైప్లో అంటే షర్ట్లో ఈ డిజైన్ పేరు ఫిలాఫిల్ అని వస్తుంది. ప్యాంట్లో కూడా అదే టైప్లో వస్తుంది. అండ్ ఈ టైప్ డిజైన్, ఈ కలర్, ఈ ప్యాటర్న్ అన్ని మిల్లుల్లో, దాదాపు ప్రతి మిల్లులో ఉంటుంది. రేమాండ్ కానీ, సిఆర్ఎం కానీ, ఏ మిల్లులో తీసుకున్నా ఈ టైప్ డిజైన్స్ ఉంటాయి.
అండ్ రేమండ్ అయితే 800 ఉందండి, ఇదే ఫినిషింగ్, ఇదే క్వాలిటీ టైప్. ఇది వచ్చేసరికి మనకి 600 రూపీస్ పడుతుంది. అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇది ఒక్కటే మనకు కొంచెం ప్లెయిన్ టైప్ లో వచ్చిందండి డిజైన్. అయితే ఇది కూడా ప్లెయిన్ కాదు, లైట్ స్లబ్ డిజైన్ అనేది క్లియర్ కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి షేడ్ వచ్చేసరికి వైట్ షర్ట్ అయితే చాలా నీట్ గా బాగుంటుందండి. సేమ్ ఇదే ప్యాటర్న్ అండి, గ్రే షేడ్ లో వస్తుంది. సేమ్ ఇదే గ్రే షేడ్ లో మనకి ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్ వస్తుందండి. బిస్కెట్ కలర్ లో వస్తుంది ఇది, చాలా నీట్ గా బాగుంది. అయితే లైట్ షైనింగ్ కూడా ఉందండి ప్యాంటు, సాఫ్ట్ ఉంది, షైనింగ్ ఉంది, స్లబ్ డిజైన్ టైప్ లో వస్తుంది, ఫిలాఫిల్ టైప్ లో వస్తుంది. అయితే ఈ టైప్ షర్ట్ కి ఏంటంటే వైట్ షర్ట్ కామన్ గా వేస్తారు, బిస్కెట్ కలర్ కూడా వేస్తారండి. ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ అంటారు కదండి, వెండి కలర్, సిల్వర్ షేడ్ లో వస్తుందండి. సిల్వర్ షేడ్ లో మనకి మంచి డిజైన్ వస్తుంది, సెల్ఫ్ డిజైన్ అండి ఇది కూడా. మీకు ఎక్కడ మీకు ప్లేన్ అనేది లేదు, లైట్ సెల్ఫ్ డిజైన్ అనేది ఎంబోజింగ్ టైప్ లో ఇచ్చాడండి. డిజైన్ వచ్చేసరికి ఎంబోజింగ్ టైప్ లో డిజైన్ వస్తుంది, చాలా నీట్ గా బాగుంది. దగ్గర చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సిల్వర్ షేడ్ లో వస్తుంది, లైట్ షైన్ ఉంటుంది, చాలా బాగుందండి. ప్యాంట్ అయితే కలెక్షన్ చాలా నీట్ గా బాగుంది, ఫోల్డింగ్ అది కూడా బాగుంటుంది. ఈ టైప్ వాటికి డార్క్ కలర్ షర్ట్స్ బాగుంటాయి అండి. మనకి బ్లాక్ షర్ట్ వేసుకుంటే చాలా నీట్ గా బాగుంటుంది. క్లాత్ అయితే ఉన్న వాటిలో చాలా సాఫ్ట్ ఉందండి అండి, చాలా నీట్ గా బాగుంది. బ్లాక్ కాఫీ అంటారండి ఈ క్వాలిటీ పేరు. ఇక్కడ క్లియర్ గా ఇస్తారు చూడండి మీకు, బ్లాక్ కాఫీ అని ఇస్తాడు. క్వాలిటీ పేరు బ్లాక్ కాఫీ అని వస్తుంది డిజైన్ పేరు. అయితే కంఫర్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి, మీకు చాలా బాగుంటుంది. స్కిన్కి అయితే చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది. డిజైన్ వచ్చేసరికి మనకి చెక్స్ ఇచ్చారండి, ఫింగర్ మీద కొంచెం పెద్ద సైజులో చెక్స్ ఇలా వస్తాయండి. అండ్ వైట్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చాడు. పైన వచ్చేసరికి లైట్ గ్రే షేడ్లో చెక్స్ వచ్చినాయండి. సో లైట్ కలర్ షర్ట్స్ ఏ వేసుకున్నా నీట్గా బాగుంటాయి. అయితే ఏదైనా సరే మనకి షర్ట్ వచ్చేసరికి ప్లేనే ఉండాలండి, ఎందుకంటే కింద డిజైన్ వచ్చేసరికి ప్యాంట్ వచ్చేసరికి డిజైన్ ఇచ్చాడు కాబట్టి షర్ట్ ప్లేన్ అయితే చాలా నీట్గా బాగుంటుంది. ఇవన్నీ కూడా 21st century డిజైన్స్ అండి, ఇవన్నీ కూడా చాలా నీట్గా బాగుంటాయండి. అండ్ బ్లాక్ కాఫీ దీని పేరు. ఈ డిజైన్ పేరు వచ్చేసరికి కార్నెట్ అని ఇస్తాడండి. ఇది కూడా కార్నెట్ అని డిజైన్ ఇస్తాడు. 21st century ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా బాగుంటాయి. అండ్ మనకి ఎంబోజింగ్ టైప్లో డిజైన్ ఇస్తారు, ప్లస్ సెల్ఫ్ చెక్స్ కూడా వస్తాయండి. ట్వీడ్ టైప్ అంటారు, ట్వీడ్ అంటారు ఈ క్లాత్ టైప్ని, ట్వీడ్ అని అంటారండి. ఈ టైప్ ఫినిషింగ్ అనేది నేత పేరు ట్వీడ్ అని వస్తుంది. క్లాత్ అయితే మీడియం మందమే, కొంచెం మందం వస్తుంది. అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి, లైట్ వెయిట్ ఉంది కానీ మొత్తం హెవీగా కొంచెం కట్ చేస్తే కనుక కొంచెం వెయిట్ అనే అనిపిస్తుంది. డిజైన్ చాలా నీట్గా బాగుందండి. అండ్ దీనికి వచ్చేసరికి క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ వేసుకోవచ్చు, ఐవరీ కలర్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ లైట్ కన్కామినేషన్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు దీనికి. ఇది వచ్చేసరికి మనకి కాకి షేడ్ దగ్గరలో ఉంటుంది, తేనె కలర్ హనీ కలర్ వస్తుంది అండి, హనీ కలర్ దగ్గరలో ఉంటుంది. అండ్ క్లాత్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఇచ్చాడండి, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. అండ్ మీకు ఏంటంటే ఇది ప్లెయిన్ వచ్చాడండి, ప్లాంట్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాడు. టీఆర్ అంటారండి, టీఆర్ అంటే చాలా ఫైన్ ఫినిషింగ్, ఆ ఫినిషింగ్లో వచ్చింది. ఈ టైప్ ఫినిషింగ్ మీకు ఏ మిల్లో తీసుకున్నా 1000 above ఉంటుందండి, ఆ టైప్ ఫినిషింగ్ వస్తుంది. చాలా నీట్గా బాగుంది, ఫోల్డింగ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, మీకు ఎక్కువ మందం కానీ బరువు కానీ లేదు. ఈ టైప్ ఫ్యాబ్రిక్ మనం సమ్మర్లో వేసుకుంటే చాలా హాయిగా ఉంటాయండి, స్కిన్కి చాలా బరువు తక్కువగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంది. వైట్ షర్ట్, క్రీమ్ షర్ట్, లైట్ లెమన్లో బాగుంటాయి షర్ట్స్. ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్లో స్మాల్ చెక్స్ ఇచ్చారండి. ఇది కూడా స్మాల్ చెక్స్ అండి, ఫింగర్ మీద 4 చెక్స్ కలిపి ఒక సైజు ఫింగర్ సైజులో వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. అర్మాని అంటారండి ఈ మోడల్ పేరు, వచ్చేసరికి అర్మాని అని ఇచ్చారు. ఇదిగోండి అర్మాని అని వస్తుంది, విష్ణులీన్ కంపెనీ వాళ్ళదండి, విష్ణులీన్ కంపెనీ వాళ్ళది, అర్మాని అని వస్తుంది, బాంబే వాళ్ళదండి. ఫినిషింగ్స్ అన్ని కూడా మీకు ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు. అయితే అన్ని ఇంపోర్టెడ్ స్టైల్ డిజైన్స్, ప్లేన్ చాలా తక్కువ ఉంటాయి, అన్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా నిలబడతాయి. డిజైన్స్ అయితే అన్ని సూపర్గా ఉన్నాయండి, ఎప్పుడు వచ్చే మోడల్స్లో లేవు. దీనికి వచ్చేసరికి మనకి వైట్ కానీ లైట్ గ్రే కానీ షర్ట్ బాగుంటుందండి. ఇది వచ్చేసరికి మనకి స్లబ్ డిజైన్ ఇచ్చారండి, స్లబ్ డిజైన్లో క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్ రెండు కలిపి కాంబినేషన్లో ఇచ్చారు. లైట్గా స్నఫ్ షేడ్ కూడా వస్తుంది. అయితే కాఫీ షేడ్ కానీ ఈ టైప్ షర్ట్స్ అయితే, డార్క్ కలర్ షర్ట్స్ అయితే కనుక వీటికి చాలా నీట్గా బాగుంటాయండి. అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్గానే ఉందండి క్లాత్. ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ అండి, ముక్కు పొడము వక్క ఉంటుంది కదండి, వక్క నట్ ఆ కలర్లో వస్తుంది. సో ఈ కలర్ ప్యాంట్కి వచ్చేసి లైట్ కలర్ షర్ట్స్ ఏ వేసుకున్నా బాగుంటుంది. అయితే ప్యాంట్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఇచ్చాడండి, మీకు ఎక్కడ కూడా రఫ్నెస్ లేదు, చాలా నీట్గా బాగుంది, లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది క్లాత్. ఇది వచ్చేసరికి మనకి డిజైన్ వచ్చేసరికి మనకి స్లబ్ డిజైన్ ప్లస్ ఏంటంటే లైట్గా ఎంబోజింగ్ టైప్లో వచ్చిందండి డిజైన్. ట్వీడ్ టైప్లో క్లాత్ వస్తుంది, షైనింగ్ ఉందండి, సాఫ్ట్నెస్ ఉంది, షైనింగ్ కూడా ఉంది క్లాత్. సూట్కి సఫారీలు వేసుకోవచ్చు, సెల్ఫ్ చెక్స్ కూడా వచ్చిందండి. ఇదే టైప్లో మనకి ఇందాక సిల్వర్ కలర్ ఒకటి వచ్చిందండి. అయితే ఇది కూడా సిల్వర్ కలర్ దగ్గరలో ఉంటుంది, లైట్గా కనిపించినట్టు మనకి సీ గ్రీన్ కలర్ కలుపుతాడండి. ఇందులో కలర్ చూడండి, సీ గ్రీన్ కలర్ వస్తుంది. ఈ షేడ్ అనేది దీనిలో కలుపుతాడు, టింట్ కలుస్తుందండి, అయితే కనపడుతుంది అంటే. ఈ టైప్ ఫ్యాంట్స్కి మన డార్క్ కలర్స్ అయితే కనుక చాలా నీట్గా బాగుంటాయి. ఇవాళ కలెక్షన్లో లాస్ట్ కలెక్షన్ అండి ఇది మనకి, గ్రే షేడ్
లైట్ గ్రే అండి, డార్క్ గ్రే కాదండి, లైట్ గ్రే షేడ్ వస్తుంది. లైట్ మ్యాటీ స్టైల్లో ఇస్తాడు డిజైన్, మ్యాటీ స్టైల్లో డిజైన్ వస్తుంది. లైట్ వెయిట్ వస్తుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అయితే ఈ టైపు వైట్ కలర్ షర్ట్స్కి అయితే కనుక బాగుంటుంది. కుర్రోళ్ళు అయితే కనుక, యంగ్స్టర్స్ అయితే కనుక మనకి ఎక్కువ వైట్ బ్లాక్ కలర్ షర్ట్ వేస్తారండి. బ్లాక్ కలర్ షర్ట్ వేస్తే కనుక వాళ్ళకి యంగ్స్టర్స్ బాగుంటుంది. లేదు మామూలుగా ఏజ్డ్ అయితే కనుక వైట్ షర్ట్ వేసుకోవచ్చు కామన్గా. అయితే ప్యాంట్ అయితే చాలా నీట్గా ఉందండి, చూడటానికి ఇంప్రెసివ్గా ఉంది. ఫోల్డింగ్ చాలా నీట్గా నిలబడుతుంది కాబట్టి ప్లెయిన్ కలర్ షర్ట్స్ అయితే బాగుంటుంది. ఇది కూడా ఫోల్డింగ్ చూడండి, చాలా నీట్గా నిలబడుతుంది, చాలా బాగుందండి. డిజైన్ అయితే కలర్ అయితే మనకి డిఫరెంట్గా ఉంది, సిల్వర్ షేడ్ దగ్గరలో ఉంటుంది, యాష్ కలర్ వస్తుంది, లైట్ గ్రే అని కూడా అంటారండి. చూసారు కదండి ఈ కలెక్షన్ అన్నీ కూడా మనకి ఏంటంటే విష్ణునీల్ అనే కంపెనీ వాళ్ళయ్యి అండి, బాంబే వాళ్ళవి. అయితే డిఫరెంట్గా ఉంటాయండి మోడల్స్ అన్నీ కూడా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. సింథటిక్ బేస్కి వస్తాయి, పాలీ బేస్కోస్. పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పడుతుందండి. పర్ 1.2 అయితే కనుక 1.20 కటింగ్ ప్యాంట్కి అయితే కనుక 720 రూపీస్ పడుతుంది. 1.30 అయితే 780 రూపీస్ పడుతుంది. ఫినిషింగ్స్ అన్నీ చాలా నీట్గా బాగుంటాయండి. వీటి గురించి మీకు డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే కనుక మాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. మా వాట్సాప్ నెంబర్ వచ్చేది మీకు స్క్రీన్ పైన ఉంటాయి. మీకు ఇలా విష్ణుడిన్ కంపెనీ వాళ్ళవి ప్యాంటింగ్ డిఫరెంట్ మోడల్స్ కావాలంటే మేము పంపిస్తాము. వాటిలో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని వాటిలో మీకు ఏవి కావాలంటే అవి మాకు రిటర్న్ పెడితే కనుక మేము ఎంత కాస్ట్ అయితే అనేది చెప్తాము. అవి ఎంత కాస్ట్ అయితే మీరు అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మాకు చేసి మాకు కొరియర్ అడ్రస్ అనేది పంపిస్తే మేము ఇక్కడ నుంచి కొరియర్ చేస్తామండి. అర్బన్ ఏరియాస్ అయితే కనుక మనకి సిటీస్ అయితే కనుక డిటీడీసీ కొరియర్ వస్తుంది. రూరల్ ఏరియాస్ అయితే కనుక మనకి ఇండియన్ పోస్ట్ వాళ్ళది స్పీడ్ పోస్ట్ వస్తుంది. లేదు మేము ఫాస్ట్గా డెలివరీ కావాలంటే కనుక మనకి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు, టీఎస్ఆర్టీసీ వాళ్ళు కార్గో సర్వీస్ ఉంటుంది, బస్ సర్వీస్. దాని ద్వారా మేము ఇక్కడ నుంచి పంపిస్తాము, మీరు అక్కడ డెలివరీ తీసుకోవచ్చు. సో ఈ సర్వీసుల ద్వారా మీ వరకు వచ్చేటట్టు ట్రై చేస్తున్నాం. 1000 రూపీస్ లోపు బిల్లింగ్ ఏదైనా సరే మనకి 50 రూపీస్ మినిమం కొరియర్ ఛార్జ్ అండి. 1000 రూపీస్ పైన అయితే కనుక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇక్కడ నుంచి మా ఛార్జెస్ పెట్టుకొని ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాం. అండ్ మా షాప్ పేరు వచ్చేసరికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. అయితే షాప్ పేరు మీద మీకు యూట్యూబ్లో జస్ట్ సెర్చ్లో గౌతమ్ టెక్స్టైల్స్ అని కొట్టంగానే మీకు మా షాప్ విజిటింగ్ కార్డు ఉన్నది, లోగో ఒకటి కనిపిస్తుంది ఛానల్. దాని మీద క్లిక్ చేసి దాని ఏదైనా వీడియో మీదకి వెళ్ళి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్లస్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది, గంట సింబల్ ఉంటుంది, బెల్ సింబల్, దాని మీద కొట్టి ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది. దాని మీద కనుక క్లిక్ చేస్తే మా షాప్ తరఫున ఏదైనా కొత్త వీడియోస్ మేము యూట్యూబ్లో పోస్ట్ చేయగానే, షార్ట్స్ అయినా వీడియోస్ అయినా అవి పోస్ట్ చేయగానే మీకు ఏంటంటే మొబైల్కి యూట్యూబ్లో ఒక నోటిఫికేషన్ పంపిస్తారు, ఫలానా షాప్ వాళ్ళది ఛానల్ తరఫున కొత్త వీడియో వచ్చింది, షార్ట్ వచ్చిందని. దాంతో ఏంటంటే మేము ఎప్పటికప్పుడు చూసుకొని మోడల్స్ అవి చూసుకొని వీడియోస్ చూసుకొని అప్డేటెడ్గా ఉండొచ్చు.